ఎడతెరిపిగా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో నివాసాల్లోకి వరద నీరు రావడంతో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని నింపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా కేంద్రమైన మెదక్లోని గాంధీనగర్లో వరద నీటితో నిండుకున్న నివాసాలను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పరిశీలించారు. గాంధీనగర్ చేరుకుని బాధితులతో మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని నింపారు. త్వరలోనే బాధిత కుటుంబాలకు పక్క ఇండ్లు నిర్మించి ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆర్ఎండ్బి మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్యే గారి వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు సమీయుద్దీన్, ఆర్కే శ్రీనివాస్, జయరాజ్, భీమరి కిషోర్, రెవెన్యూ సిబ్బంది ఆర్ఐ రమేష్, విఆర్ఓ గోపాల్, పార్టీ అధ్యక్షులు ఎం గంగాధర్, తెరాస నాయకులు బట్టి జగపతి, రాగి అశోక్, మధుసూదన్ రావు, కృష్ణ, మహమూద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వెంటనే స్పందించాలని, వెంటనే వరకు తగిన చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాము. ఎందుకంటే ఊహించింది వర్షం చాలా, ఇంత పెద్ద వర్షాలు పడితే కూడా మనం ఊహించలేదు. ప్రకృతి విలయతాండవం చేస్తుంది, మరి మనకు చాలా వర్షాలు పడుతున్నాయి. ఆ వర్షాలను ఒక్కొక్కసారి అసలు ఊహించలేని పరిస్థితి వస్తుంది, గాలి దుమారంతో వస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండి. ఇంకా 2 రోజులు కూడా వాతావరణ సూచిక ప్రకారం ఇంకా 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వర్షం పడే సమయంలో మన ఇళ్లలో ఉండేవాళ్ళు, లోతట్టు ప్రాంతంలో ఉండేవాళ్ళు, లేకపోతే చిన్న పాత ఇళ్లలో ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అందరిని విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ. జై ఇళ్లకు సంబంధించి మనం తప్పకుండా శాశ్వత పరిష్కారం చూపెట్టాల్సిన అవసరం ఉంది. మరి రాబోయే కాలంలో తప్పకుండా మరి ఆ 12 ఇళ్లను వాళ్ళకి, ఎందుకంటే చిన్న ఇళ్ళు ఉంటాయి, కూలిపోయే స్టేజ్లో ఉన్నాయి, కొన్ని కొన్ని ఇళ్ళు బలంగా ఉన్నప్పటికీ కూడా లోతట్టు ప్రాంతం ఉంది కాబట్టి తప్పకుండా రేపు రాబోయే కాలంలో కూడా నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ 12 ఇళ్లను మరి తొందరలోనే, ఎందుకంటే మనకు ఆల్రెడీ జీవో ఎక్కడ ఎవరి జాగల వాళ్ళకున్న జీవో ఇంకా రాలేదు. అయినప్పటికీ కూడా మరి ఇప్పుడున్న ఉన్న దాంట్లోనే, ఇంట్లో ఉన్న హౌసెస్లోనే స్కాటర్డ్గా ఎవరన్నా ఎవరితో మాట్లాడి వాళ్ళతో కట్టించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. వాళ్ళ 12 ఇళ్ళు మాత్రం తప్పకుండా వాళ్ళకు ఇప్పటికీ, ఇప్పుడే కాదు ఎప్పటికైనా వాళ్ళు ప్రమాద స్థితిలో ఉన్నారు కాబట్టి, రోడ్డు హైట్ పెరిగింది కాబట్టి రోడ్డుకు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ఒకటి మాత్రం, అక్కడ సొంత జాగ ఉండాలి వాళ్ళకు, సొంత జాగ ఉన్న వాళ్ళ వరకే వర్తిస్తుంది ఇది. కాబట్టి సొంత జాగలు ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళకి ఈ స్కీమ్, మొదటిసారి పెద్ద వర్షం కురవడం జరిగింది. ఆ వర్షానికి సంబంధించి మరి ఏదైతే మనకు గాంధీనగర్లో ఉన్నాం ఇప్పుడు, ఆ గాంధీనగర్లో ఒక 12 ఇండ్లకు సంబంధించి లోతట్టు ప్రాంతంలో ఉన్నాయి. ఎందుకంటే రోడ్ను హైట్ లేపినాం మనం, ఇక్కడ అటుండి కూడా డౌన్లో ఉంది ఆ కాలనీ కాబట్టి. ఆ కాలనీలో ఇది ఈ 12 ఇండ్లు ఏవైతే గతంలో మరి హౌసింగ్ బోర్డు పరంగా వాళ్ళందరూ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించడం జరిగింది, అవి చాలా డౌన్లో ఉండడం వల్ల ఆ ప్రాంతానికి నీళ్లు మరి ఆర్టీసీ కాలనీ నుండి మనకు రావడం జరిగింది. దానివల్ల కొన్ని 12 ఇళ్ళు కూడా కొంచెం నీళ్లమయం అయిపోయినాయి. దానికి మరి పోలీసులు కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇమీడియట్గా స్పందించి, మా డిఎస్పీ గారు, అదేవిధంగా మా ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ కూడా ఇమీడియట్గా స్పందించి, ఫైర్ ఆఫీసర్స్ కూడా అదేవిధంగా అందరూ కూడా వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. మరి వెంటనే మా ప్రజాప్రతినిధులు కూడా స్పందించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. మరి వాళ్ళు ఎప్పటికైనా అది లోతట్టు